భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే అది అనేక మతాల సారాంశం. అది మహానుభావులు అవి నేను చదివానవి. ఈ రోజున మాట్లాడే ఒక్కొక్కళ్ళు అవాకులు చవాకులు పేలే వైసీపీ నాయకులకి మీరు ఎప్పుడన్నా నాతో డిబేట్ పెట్టుకుంటారా? రండి, మీరందరూ 151 మంది వచ్చి నా ఎదురుగా రండి. భారత రాజ్యాంగం మీద మీకు డిబేట్ కావాలంటే రండి, కూర్చొని నేను చెప్తాను, నేను మాట్లాడతాను, నేను ఒక్కనే నుంచుంటాను. ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడలేక జనతా ఆతిహే సింహాసన్ కాళీకరు అని ఒక గొప్ప కవిత రాశారు ఒక రామ్ధారి సింగ్ దినకర్. ఎందుకు రాశారంటే బ్రిటిష్ రవి అస్తాక పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోవాల్సి వస్తుంది, స్వాతంత్రం ప్రకటించాల్సి వస్తే అప్పుడు రాశాడు. మట్టి కిరీటాలు సువాసనలతో కూడిన మట్టి కిరీటాలు తలపైన పెట్టుకొని ప్రజలు వస్తున్నారు ముందుకి. బ్రిటిష్ వాడు చెప్పాడు సింహాసనం ఖాళీ చేయండి, మేము వచ్చి మేము వస్తున్నాం. అలాగే ఈ రోజున మేము చెప్తున్నాం, ప్రజలు లేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చెప్తున్నాం, సింహాసనం ఖాళీ చేయండి, ప్రజలు వస్తున్నారని చెప్పి. ఒక 200 సంవత్సరాలు అడ్డు ఆపు లేకుండా వాళ్ళకి తిరుగు లేదనుకుంటేనే వాళ్ళకే ఈరోజున దిక్కు లేదు బ్రిటిష్ వాళ్ళకి. అలాంటిది వైసీపీ ఎంత? ఆ 151 ఎమ్మెల్యేలు ఇవంత, మీరెంత, మీ బతుకెంత? కాలం వైసీపీ సపోర్టర్స్ చాలామందికి బాధ రావచ్చు నేను మాట్లాడే మాటలు. వైసీపీ మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా మారండి. మీ నాయకుడిని మీరు గొప్ప నాయకుడిగా అయితే నాకంటే పవన్ కళ్యాణ్ కంటే సంతోషించే వ్యక్తి ఇంకొకడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఒక కిరాతకుడు వాల్మీకి అయితే రామాయణం రాశాడు. అనేక అభియోగాలున్న నాయకుడు మీకు గొప్ప నాయకుడిగా అయితే నిజంగా మేము ఆనందిస్తాం. ఒక వ్యక్తి ఇన్ని ఆర్థిక నేరాలున్న వ్యక్తి కూడా ఒక గొప్ప నాయకుడు అయితే చాలా సంతోషపడతాం, నిజంగా సంతోషపడతాం. కానీ మీరు ఫ్యాక్షనిజం అనే పేరుతోటి భయపెట్టి, చట్టాలని అధికార యంత్రాంగాన్ని భయపెట్టి మీరు బయటికి వస్తానంటే వీరందరికీ ఒకటే చెప్తున్నాను, ఇది రాముడు పుట్టిన నేల. ఇది మీరు ఎంత స్థాయి వ్యక్తులైన కృష్ణుడు పుట్టిన నేల. ఇది ధర్మాన్ని నిలబెట్టే నేల. ఇది మాకు ఎంతమంది ఉన్నారని కాదు, మేము ఒక్కళ్ళం ఎంత చెయ్యగలం అది మీకు తెలియదు, నిజంగా మీరు ఊహించలేరు. అవంతి శ్రీనికే చెప్తాను, మళ్ళీ వాళ్ళు ఏకవచనంటే బాధపడతారమ్మా, అందుకని అవంతి శ్రీనివాస్ గారికే చెప్తున్నాను. వాళ్ళకి లేదులే మర్యాద ఇచ్చే సంస్కారం కానీ మనకు ఉంది కదా, మన మన మా అమ్మ నేర్పించింది మా కర్మ. ఏం చేయాలి, అలాగా వాళ్ళకి ఒక నిమిషం వద్దమ్మా, ఈ పదాలు వద్దు, ఈ సీఎం అనే పదం వద్దు. రీజన్ చెప్తా, మీ నన్ను ఎందుకు సీఎంతో కన్ఫైన్ ఎందుకు చేస్తారు, సీఎం దగ్గర ఎందుకు ఆపేస్తాను? నన్ను జాతికి పనికొచ్చే నాయకుడిని, జాతికి పనికొచ్చే నాయకుడిని నన్ను పదవికి పెట్టకండి. నన్ను నేను పదవికి సంబంధం లేదు, నాకు జాతిని జాగృతంలో చేయడంలో నేను ఒక నాకు ఆ భాగస్వామ్యం ఇష్టం. నాకు జాతిని వినిపించట్లేదా? ఆ మైక్ చెక్ చేయండి, మైక్ ఇప్పుడు ఓకేనా? ఒక పొలిటికల్ ప్రాసెస్లో ముఖ్యమైనది భావజాతి.